అంటే జగన్ని తీవ్రంగా తప్పుబట్టేవాళ్ళు మీరు, జగన్ రాజధాని విషయంలో కానీ పాలసీల విషయంలో అని చెప్తా ఉన్నారు, కానీ వ్యక్తిగతంగానే విమర్శలు చేశారు. అప్పుడేమో వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఇదంతా కూడా తప్పంతా చంద్రబాబు అంటా ఉన్నారు. లేదు, మీరు సందర్భం చూపించండి నాకు. వ్యక్తిగతంగా నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించాను? పాలసీ మీద విమర్శించుండదు, తప్పలేదు దాంట్లో. పాలసీ మీద ఎవరైనా విమర్శిస్తారు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి విమర్శిస్తాం, సిచ్యువేషన్ బట్టి విమర్శిస్తాం. అంతేగాని ఎప్పుడు అనవసరమైనటువంటి నిందలు అయితే నేనైతే ఎవరి మీద మోపలేదు. నేను వైజాగ్లో ఆయన మీద దాడి జరిగితే అది ఆయన చేయించుకున్నాడని కూడా మీరు మాట్లాడారు. నేను ఎప్పుడు మాట్లాడినట్టు వీడియో ఉంది, అది మీ వాయిస్ విందాం సార్. జగన్మోహన్ రెడ్డి మామూలు మనుషులనిత్రే కాదు, ఆర్థికంగా కూడా ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. అనేక కేసుల్లో ఏమనుముద్దాయి మీ జగన్మోహన్ రెడ్డి? ఇవాళ మీరు ఆడుతున్నది జగన్ ఆటకం. దాన్ని కప్పిపుచ్చుకోవడాని కోసం చంద్రబాబు నాయుడు మీదో లేదా తెలుగుదేశం పార్టీ మీదో మీరు దాడులు చేయించుకుని ఒక పక్క బీజేపీతో పాటు కుమ్మక్కై ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమ్మను నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఎందుకని నమ్మడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని? నువ్వు ఆడినట్టు ఆడమన్నట్టు ఆడితే పోలీసులు నువ్వు నమ్ముతావు. ఈరోజు పోలీసులు నువ్వు చెప్పేటువంటి విషయాలకి, నువ్వు మాట్లాడేటువంటి మాటలకి వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను ఆంధ్ర పోలీసులు నమ్మనని చెప్పి నువ్వు చెప్తా ఉంటావు. ఆ రోజు నాకు నేనుండటువంటి పార్టీ ఇచ్చిన లైన్ అది. మీకు తెలుసు పార్టీ లైన్ ఎట్లా ఇది ఉంటుందో, ఆ లైన్లో ఆ రోజు మాట్లాడమన్నారు. సో పార్టీ ఆ లైన్ ఇచ్చింది, దాన్ని బట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మాట్లాడి